హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను చెప్పబోయేది ఒక ఫ్యాంటాస్టిక్ యాప్ అన్నమాట. సో ఈ యాప్ నేను ఇప్పుడే చూశాను, నాకు చాలా బాగా నచ్చింది ఈ యాప్. సో దీని పేరు ఏంటంటే, మనం చూడండి, ఇప్పుడు మామూలుగా కొన్ని వాల్పేపర్స్ మన దాంట్లో సెట్ చేస్తాం, సో మన మొబైల్ ఫోన్లో. సో కొన్ని వాల్పేపర్స్ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బ్యాక్గ్రౌండ్లో మామూలుగా చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా కాకుండా చూడండి, ఒకవేళ మీ కెమెరా ఒక చోట చూపించారనుకోండి, లేదా ఒక కార్ కింద చూపించారనుకోండి, లేదా ఒక కలర్ దగ్గర చూపించారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వాల్పేపర్ ఆ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో చూసారా ఫనీ థింగ్ ఎంత బాగుందో. అలాగే మీరు ఇప్పుడు చూడండి, మీ షర్ట్ కలర్ ఉంది, షర్ట్ కలర్ దగ్గర పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా అది వాల్పేపర్ కింద మీ స్మార్ట్ ఫోన్ వాల్పేపర్ కింద అది మార్చేస్తుందన్నమాట. సో అదే ఎలాగన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మీరు ఏం చేయాలంటే, ప్లేస్టోర్లో మనకి ఈ యాప్ పేరు ఉంటుందన్నమాట, చెమిలియాన్ లైవ్ అడాప్టివ్ డబ్ల్యూపీ అనే యాప్. సో ఈ యాప్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఈ లైవ్ వాల్పేపర్ అనే దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, సో సెట్ వాల్పేపర్. ఓకే, సో ఇప్పుడు ఇలా వాల్పేపర్ క్లిక్ చేసిన తర్వాత మన డెస్క్టాప్ మీదకి ఆ వాల్పేపర్ రావడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఒక బ్లూ కలర్ అయితే చూపించాను అనుకోండి, చూసారా బ్లూ మారింది. అలాగే ఇప్పుడు నా ల్యాప్టాప్లో కలర్ అయితే చూపించాను అనుకోండి, గ్రీన్ ఉంది ప్రస్తుతం డెస్క్టాప్ మీద. సో చూసారా డెస్క్టాప్ మీద గ్రీన్ కలర్ మారుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, రెడ్ షర్ట్ మీద చూపిస్తున్నాను నేను, చూసారా రెడ్ షర్ట్ మీద మారింది. సో అలాగన్నమాట. సో మీరు ఎక్కడైతే చూపిస్తారో ఆ కలర్ మీకు ఆటోమేటిక్ అది చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా, సో ఇలాగన్నమాట. సో నేను ఇంకా మీకు సింపుల్గా ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వీడియో నేను చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ వీడియో చూడండి, నేను ప్లే చేస్తున్నాను మీకు. చూసారా ఆ ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ కలర్ మారిపోతుంది. సో అలాగన్నమాట, మన యాప్ ఇలా పనిచేస్తుందన్నమాట. చూసారా, సో జస్ట్ అలా గ్రాస్ దగ్గర పెట్టారు, లేదా కార్ దగ్గర పెట్టారు, సో ఆ కలర్ ఆటోమేటిక్గా మారుతుంది. సో ఇలాగన్నమాట. సో ఈ యాప్ యూజ్ చేసుకుని మనం మనకి ఎలా ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ దగ్గర జస్ట్ పెడితే మీకు ఆ వాల్పేపర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అన్నమాట. సో మీరు అక్కడ కనబడుతున్న డిజైన్స్ మార్చాలనుకోండి, అప్పుడు జస్ట్ మీ హ్యాండ్తో జస్ట్ దాన్ని మార్చ్ జస్ట్ ఇలాగ డ్రాగ్ చేస్తే చాలు. సో మీకు డిజైన్ ఎలా కావాలంటే అలా మారిపోతుంది అన్నమాట. చూసారా, సో నాకు ఎలా డిజైన్ కావాలనుకుంటే అలా జస్ట్ చేంజ్ చేస్తే చాలు. సో అలా అది డిజైన్ మారిపోతుంది. సో నేను సింపుల్గా ఇలా మార్చచ్చు అన్నమాట, సో డిజైన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను మీకు 3D వాల్పేపర్ కింద ఎలా సెట్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.